రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి వట్టినాగులపల్లి కోకాపేటలో 3.5 కోట్ల రూపాయలతో చేపట్ట తలపెట్టిన నూతన సీసీ రోడ్లు భూగర్భ డ్రైనేజీ వంటి పలు అభివృద్ధి పనులను అధికారులు నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనుల నిర్మాణానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని అన్నారు. ఔటర్ లోపలి గ్రామాలకు త్రాగునీటి సరఫరాకు సుమారు 1200 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఈరోజు నార్సింగ్ మున్సిపాలిటీలో కోకాపేట్ గోల్దొడ్డి కానాపూర్ పుట్నాంగులపల్లి ఇవన్నీ కూడా డ్రైన్స్ రోడ్స్ అన్నీ కూడా వేయడం జరిగింది. ఇంచుమించు దానికి అందరు కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మన కమిషనర్ డి గారు కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. 3.5 కోట్లతో ఇలా పెద్ద ఎత్తున పని చేపట్టడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉండేనో ఈరోజు అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా గమనించాలి. కౌన్సిలర్లు అందరూ కూడా అధికారులు అందరూ కూడా గల్లీ గల్లీ తిరిగి ఎక్కడ రోడ్లు ఉన్నాయో ఎక్కడ లేవని చెప్పి మీరు చూస్తున్నారు. పొద్దుగాలన్నీ కూడా గల్లీ గల్లీ రోడ్లన్నీ వేయడం జరుగుతున్నది. ప్రజలకు ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలని ఎలక్షన్లో కూడా కౌన్సిలర్లు కానీ మేమే కానీ అందరం కూడా మాట ఇచ్చి ఆ మాట నిలుపుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకుతున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూనే ఉంటాడు, ప్రజలలో ఉండి ప్రజలలో పనిచేయాలని చెప్తున్నారు. దానికి అధికారులు కూడా మంచిగా సహకరించి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అక్కడ చేయాలనే ఆలోచనతో మేము అంతకుముందు చూస్తున్నాం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ రావడం ఇక్కడ జరగడం కూడా నిజంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద అదృష్టం అంటూ మేము కూడా నిజంగా ప్రజాపద్యం మేము కూడా అదృష్టం అంటే ఇంత పెద్ద ఏరియా డెవలప్ కావడం చాలా గొప్పతనం. హైదరాబాద్లోనే కాదు మన తెలంగాణ వ్యాప్తంగానే మొత్తం కోకాపేట్ ఇక్కడ నర్సింగ్ కానీ గండిపేట కానీ ఎంతో ముందుకు పోతున్నది. దానికి ఈరోజు దానికి అనుకూలంగా రోడ్లు వేయడం జరుగుతుంది. మంచినీటి సంరక్షణ కానీ మంచినీటి సమస్య కూడా మొన్ననే మీరు చూసినారు 1200 కోట్లతో మొత్తం కూడా మొత్తం కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీలు మనకు ఒకదానికే 180 కోట్లు రావడం కూడా జరిగింది. అందుకని అభివృద్ధిలో ఎంతో ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తాం. మొన్ననే మన కేటీఆర్ యువకుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎక్కడెక్కడ డెవలప్ ఉందో అవన్నీ కూడా తిరిగి అవుటర్ రింగ్ రోడ్లే కానీ ఇవి కూడా మొన్న కూడా మోసే నదిలో మీరు చూస్తున్నారు 4-5 బ్రిడ్జీలు కూడా రాబోతున్నాయి. అత్తాపూరే కానీ హైదర్సాబుటే కానీ మన హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా బ్రిడ్జీలు పెద్ద పెద్ద బ్రిడ్జీలు రాబోతున్నాయి. అందుకని దానికి మూలంగానే ఈరోజు ఎంత డెవలప్ అవుతుందో అంత ముందుకు పనులు చేసుకుంటూ కూడా ముందుకు పోతున్నాం. ఇంకా రాబోయే రోజులు ఎక్కడెక్కడ పెండింగ్ పడినా అవన్నీ పనులు కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం.